seeing monsters at your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. Cause I got you like you got. Hello and welcome back to my channel. Ela unnaru meeru andaru? Nenu chaala chaala baagunnanu. అసలుకి ఇప్పటి వరకు ఎప్పుడు ఆవకాయ అంటే తినటమే కానీ చేయటం కానీ ఏం ఐడియా లేదు. అలాంటిది ఈసారి ఫస్ట్ టైం ఆవకాయ పడుతున్నాం అన్నమాట. నేను ఇంకా చిన్న అత్తయ్య కలిసి పట్టాము, అంటే తోటకి వెళ్ళి కాయలు తీసుకుని వచ్చి చక్కగా మామిడికాయ పచ్చడి పట్టాము అన్నమాట. టేస్ట్ ఇంతవరకు చేయలేదు, బట్ ఇప్పటివరకు తిన్న వాళ్ళైతే బాగుంది, ఫస్ట్ టైం పట్టిన పచ్చడిలా లేదు అని అయితే అన్నారు. సో అదొక సాటిస్ఫాక్షన్. ఈసారి ఇండియాకి వెళ్ళినప్పుడు ఆవకాయ నేనే పట్టాను అన్న ఫీలింగ్. చెప్పాను కదా లాస్ట్ కొన్ని వ్లాగ్స్ నుంచి ఎక్కువ ఏం చేయలేకపోయాము ఈసారి వెళ్ళినప్పుడు. ప్రతిసారి అంతే ఆల్మోస్ట్, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీస్ ఫస్ట్ వస్తాయి, తర్వాత తర్వాత సంగతే అని. ఇంకా మోస్ట్లీ ఎంతసేపు ఇంట్లోనే, ఇంట్లో పనులే, ఇంటికి కావాల్సినవి ఇవే అన్నమాట. ఎంతసేపు అయినా ఇదే ఇది ఉంటుంది. దాని తర్వాత సెకండరీగా మా పనులు మేము చేసుకునేవాళ్ళం, ఎందుకంటే ఇండియాలో ఉండం, దూరంగా ఉంటాం. అది కూడా మీకు తెలుసు, అసలుకి హార్డ్లీ మేము ఎక్కడికైనా బయటకు వెళ్తాం, లేదంటే అస్సలు బయటకు వెళ్ళాం. అట్లీస్ట్ ఇండియాకి వెళ్ళినప్పుడన్నా మాకు ఏంటంటే కారు ఉంటుంది, చక్కగా అందరూ ఉంటారు, అటు ఇటు వెళ్ళాలి, సరదాగా ఉండాలి అందరితోటి, అండ్ తినాలి ముఖ్యంగా బయటికి వెళ్ళి. అందరూ ఎట్లా ఎంజాయ్ చేస్తారు ఇండియాకి వెళ్తే మనం చూస్తూనే ఉంటాం అందరు బ్లాగ్స్లోని. వెకేషన్కి ఇండియాకి వెళ్ళారంటే అది చేసాం ఇది చేసాం అనుకుంటూ చెప్తూ ఉంటారు. అవన్నీ చేయాలి అని మాకు అనిపిస్తుంది, కాకపోతే ఏంటంటే మాకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ, ఇవి చేయటం తగ్గిపోతుంది అన్నమాట. అసలుకి హైదరాబాద్ వెళ్ళాలి అని అనుకున్నాం మేము, ఎమర్జెన్సీ మీద హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చేసాం. ఎలా అంటే అలా అన్నమాట, సామాన్లు కూడా సర్దలేదు, ఏమి చేయలేదు, ఎలా పడితే అలా కనిపించినాయి అని పెట్టేశాను. సగం సామాన్లు హైదరాబాద్లోనే మమ్మీ వాళ్ళ ఇంట్లో వదిలేశాను అన్నమాట, థింకింగ్ దాట్ మేము మళ్ళీ ఎప్పుడన్నా ఆ వెకేషన్లో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చులే అన్నట్టు. బట్ అసలు వెళ్ళటానికే అవ్వలేదు మళ్ళీ హైదరాబాద్కి. అసలు రిటర్న్ టికెట్ హైదరాబాద్ నుంచే బుక్ చేసుకున్నాం మేము, అంటే రిటర్న్ టు అండ్ ఫ్రో ఒకటేసారి చేసేసుకుంటాం, ఇండియాకి వెళ్ళినాక చేసుకోం. సో హైదరాబాద్కి ఎలాగైనా రావాల్సిందే అన్నట్టుగా అనుకున్నాం, అలాంటిది అసలు అవ్వలేదు. అండ్ రిటర్న్ కూడా పోస్ట్పోన్ చేసుకుని మళ్ళీ విజయవాడ నుంచే బయలుదేరాం అన్నమాట. పోస్ట్పోన్ చేసుకున్నాక ఇంకా హైదరాబాద్ నుంచి కాకుండా విజయవాడ నుంచి అయితే బెటర్ అని చెప్పి ఇంకా విజయవాడ నుంచే బయలుదేరాల్సి వచ్చింది. మీన్వైల్ ఏంటంటే ఉన్న టైంలోనే, ఆ కొంచెం టైంలోనే మేమేంటంటే ఇంకా మాకు డైవర్షన్ అనేది ఉండాలి బ్రెయిన్కి. ఎప్పుడైనా సరే ఎంతసేపు అలాగే కూర్చొని అదే దీంట్లో ఉండలేము, అసలు ఎవ్వరూ ఉండలేము. సో ఒక డైవర్షన్ అనేది చూసుకుంటా ఉంటాను నేనైతే, ముఖ్యంగా ఈయనకి. ఈయన వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు అక్కడ కూడా. సో మ్యాక్సిమం టైం ఏంటంటే నైట్ 10 వరకు అయిపోయేది అన్నమాట. బట్ వీకెండ్స్ మాత్రం అట్లాగా ఎప్పుడన్నా ఖాళీ దొరికినప్పుడు మాత్రం బయటకే తీసుకుని వెళ్ళండి అని చెప్పి కారులోని బయటికి వెళ్ళేవాళ్ళం. సో అట్లా వెళ్ళిన కొన్ని ప్లేసెసే నేను మీతో ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. అండ్ మ్యాక్సిమం వరకైతే నేను పెద్దగా వీడియో తీయలేదు. నిజం చెప్పాలంటే ఇండియా ట్రిప్ మొత్తం కలిపి ఇదే వీడియో అండి, అంటే ఇంత షార్ట్గా అయిపోయింది అన్నమాట. కళ్ళు మూసి తెరిసేలోపు ట్రిప్ అయిపోయింది, అండ్ అసలు ఏం చేసామో కూడా మాకే అర్థం కాలేదు. డేస్ అన్నీ అట్లా గడిచిపోయినాయి, టెన్షన్. సో యా, నేనేంటంటే ఇంకా అక్కడ ఉన్నప్పుడే నాకు ఇక్కడికి తెచ్చుకోవాల్సిన అన్ని ఆర్డర్స్ అవి పెట్టుకోవాలి కదా, సో అవన్నీ పెట్టుకుంటున్నాను అనమాట. కాస్మెటిక్స్ మెయిన్లీ లిప్స్టిక్స్ నేను అసలు ఇంకెక్కడ కొన్ను, అక్కడ కొంటే అవి తీసుకుని వచ్చి ఇక ఐయర్ అంతా వాడడం అట్లానే చేస్తాను. ఇంకెక్కడ నేను ఇక్కడ బయటికి వెళ్ళి పర్టికులర్గా షాపింగ్ అయితే నేను సస్తే చేయనమాట. నాకు అసలుకి ఇష్టం కూడా ఉండదు అట్లాగా షాపింగ్ చేయటము, అస్తమాను యూజ్లెస్గా.
అంటే చాలామంది స్పాన్సర్స్ అవి ఇవి చేస్తూ ఉంటారు, కానీ నాకు నచ్చదు. నేనేంటంటే నాకు పర్టికులర్గా నచ్చి నేను రివ్యూస్ అన్నీ చూసుకుని నాకు సెట్ అవుతుందా లేదా 1,25,000 ఆలోచించి అప్పుడే కొంటాను, అండ్ అదే మీతో షేర్ చేసుకుంటాను. ఈ లిప్స్టిక్స్ కూడా అంతే అన్నమాట, బాగా నచ్చినాయి నాకైతే, ఆల్మోస్ట్ అన్నీ నచ్చినాయి. సో యా, ఆ మధ్య మధ్య గ్యాప్లోనే కొంచెం మమ్మల్ని మేము కొంచెం ఏమంటారు మైండ్ని కొంచెం రిఫ్రెష్ చేసుకోవటానికి బయటికి రావడం. మోస్ట్లీ ఈ ఇండియా ట్రిప్ మొత్తంలో పిల్లలు చాలా వరకు మమ్మీ డాడీ దగ్గర ఉన్నారనమాట, విజయవాడలోనే ఉన్నారు మమ్మీ వాళ్ళు కూడా. మేము ఉన్నంత కాలము మధ్యలో కొన్ని డేస్కి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి, ఎందుకంటే కొత్తగా పెళ్ళయింది కదా పాపం తమ్ముడికి, ఆ అమ్మాయికి నాన్నతడు మార్చాలి 16 డేస్కి. సో ఆ ఫంక్షన్ అని చెప్పి మళ్ళీ వెళ్ళారు, నేను దానికి ఇంకా అటెండ్ అవ్వలేకపోయాను. ఇంకా ఏంటంటే మళ్ళీ వెళ్ళి వచ్చేసారనమాట వెంటనే, ఇంకా మేము ఉన్నంత వరకు విజయవాడలోనే మమ్మీ వాళ్ళు కూడా అక్కడే ఉండాలి అని చెప్పి, ఎందుకంటే ఎప్పుడు ఏమవసరం వస్తుందో తెలియదు, ఇంట్లో ఎమర్జెన్సీ పేషెంట్ ఉన్నారు అండ్ పిల్లల్ని పెట్టుకుని ఉండడం చాలా రిస్క్ హాస్పిటల్స్కి తిరిగేటప్పుడు, అందుకని ఇంకా మోస్ట్లీ మమ్మీ వాళ్ళ దగ్గరే ఉన్నారనమాట పిల్లలు. అండ్ దే హ్యాడ్ గుడ్ టైం మాకన్నా నిజం చెప్పాలంటే అమ్మ తాతయ్య తోటి ఈసారి బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే. ఇంకా నేను ఈయన ఏంటంటే విజయవాడలో అటు ఇటు అనుకుంటూ తిరగటము, అండ్ ఆ తిరిగే టైంలోనే వీ వర్ లైక్ ఆ కొంచెం టైం గ్యాప్లోనే మాకు మేము మంచిగా స్పెండ్ చేస్తున్నామా లేదా అనేది కూడా చూసుకునే వాళ్ళం అనమాట. సో మ్యాక్సిమం టైం నేను ఏంటంటే పుష్ చేసేదాన్ని, ఇన్ని కొంచెం బయటకు పడని దాంట్లోంచి, ఇంట్లో ఉన్న టెన్షన్స్ని పక్కన పెట్టేసేసి మనల్ని మనం కూడా ఆలోచించుకోవాలి, లేదంటే లైఫ్ అక్కడే స్ట్రక్ అయిపోద్ది, వీ హ్యావ్ టు మూవ్ ఆన్ ప్రతి దానికి అన్నట్టుగా ప్రతి సెకండ్ చెప్తూ ఉండేదాన్ని. ఇంకా అందుకని నేను ఈయన ఒక ఫైండ్ అయితే బ్రూవరీకి వెళ్ళామన్నమాట, వాల్ట్ అని మన బెన్సర్కిల్ దగ్గర ఉంది. వీ వర్ లైక్ షాక్డ్, విజయవాడ ఎంత డెవలప్ అయిపోయిందంటే అసలు ఇంత డెవలప్మెంట్ ఎప్పుడైంది అర్థం కాలేదు. ఎక్కడికి ఏది కొనటానికైనా ఏది కావాలన్నా హైదరాబాద్ వరకు రానక్కర్లా. ఇదివరకు అయితే హైదరాబాద్ వచ్చి షాపింగ్ చేసుకోవాలి అని అనేవాళ్ళు ఫారెన్ నుంచి వచ్చారంటే, ఇప్పుడైతే అవసరం ఏమీ లేదు, అన్ని విజయవాడలోనే దొరుకుతున్నాయి. అసలు చాలా అంటే చాలా డెవలప్ అయిపోయింది. వాల్ట్ చాలా నచ్చింది మాకు పర్సనల్గా, బాగుంది. అండ్ చాలా చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి అండ్ విచ్ కాన్ బి షేర్డ్ సోషల్ మీడియాలో, బట్ స్టిల్ ఏంటంటే అదొకటి అలా గుర్తుండిపోతుంది అన్నమాట మా దీంట్లోని. అండ్ యా, నైట్ టైమ్స్ లేట్ నైట్స్ ఇట్లాగా డ్రైవ్ చేసుకుంటూ రేడియో వింటూ పాటలో 93.5 విజయవాడ ఎఫ్ఎం రేడియో వింటా నేను ఈయన పాత పాటలు, అదొక ఫీల్ అన్నమాట. ఇప్పుడు వచ్చిన ప్రతిరోజు అనుకుంటాం అక్కడ ఉన్నంతసేపు మేము సరిగ్గా ఉండలేకపోయామే, సరిగ్గా ఏది ఎంజాయ్ చేయలేకపోయాం, అంటే ఫుల్ ఎక్స్టెంట్ కట్టదు, ఫుల్ ఎక్స్టెంట్ ఏది చేయలేకపోయాం అనమాట. ప్లేస్లోని కాసేపు బయటికి వెళ్ళి అలాగ తిన్నామా తాగామా ఉండేది, కానీ మైండ్లో ఎక్కడో కొంచెం టెన్షన్ ఉండేది. అండ్ ప్రతిసారి మేము బయటకు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి ఉంటానే ఉండేది, ఎప్పుడు కూడా మనశ్శాంతిగా ఉన్నది లేదనమాట ఏ రోజుని. ఇంక ఇక్కడ నిజం చెప్పాలంటే ఇక్కడికి వచ్చేసినాక చాలా పీస్ఫుల్గా ఉన్నామేమో అని అనిపిస్తూ ఉంది. అండ్ ఇంకా ఏంటంటే కజిన్స్ అందరం కలిసి ఇంకా ఒక 2 డేస్ ఉంది అనగా అబ్సల్యూట్ బార్బిక్యూ పెట్టారు విజయవాడలో, సో దానికి వెళ్ళాం అనమాట అందరం కలిసి. ఆల్మోస్ట్ ఈయన కజిన్స్ అందరూ కలిసి వెళ్ళాము అబ్సల్యూట్ బార్బిక్యూకి, అండ్ చాలా చాలా బాగుంది ఫుడ్ అయితే. స్టార్టర్స్ మెయిన్గా ఎక్కువ ఇస్తారు కదా, స్టార్టర్స్తోనే కడుపు నిండిపోయింది దారుణంగా. అది తిని ఇంకా వేరే ఏది తినలేకపోయాం, మేమైతే అస్సలకి న్యాయం చేయలేకపోయాము ఫుడ్కి, ఎందుకంటే అది తినేటప్పుడు కూడా ఒక సీన్ అయింది. ఇంకా తినబుద్దే కాలేదు నాకు ఈయనకి నిజం చెప్పాలంటే. ఇంకా కజిన్స్ అందరినీ పిలిచాం మేమే కాబట్టి, ఇంకా కూర్చొని కొంచెం టైం గడిపి వెళ్ళాం అన్నమాట ఇంటికి.
అక్కడ ఏంటంటే మనం కావాలంటే మనమే చేసుకోవచ్చు. సో బాబుతోటి చేపిచ్చి ఇచ్చామన్నమాట. హీ వాజ్ ఎంజాయింగ్. యాక్చువల్లీ పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేశారు. వాళ్ళైతే కంప్లీట్గా స్టార్టర్స్, ఇంకా ఏమంటారు పాస్తా, ఇంకా స్వీట్స్, కేక్స్, ఐస్ క్రీమ్స్ ఇవే తిన్నారు. నేనైతే ఇంకా అసలుకి ఏంటి చేతిలో ఉన్న ఆనియన్ బాగుంటుంది. నవలకుండా మింగేస్తుంది. చిన్న చేపలు ఉంటాయి కదా, నత్తల్లా గుడి తింటావా? ఉన్న కొన్ని డేస్ అయితే ప్రతిరోజు హ్యాపీగా ఉండటానికి అయితే ట్రై చేసాం, కానీ అయిపోయింది అలాగా. ఇంకా ఏం చేయటానికి లేదు. అండ్ వీ డోంట్ నో మళ్ళీ ఎప్పుడు వెళ్తాము ఇండియాకి అని, బట్ వీ విల్ డెఫినెట్లీ మిస్. సో యా, ఇండియా మొత్తం ట్రిప్ అంతా కలిపి ఇదే వీడియో అండి. ఇంకేది చేయలేదు నేను లిటరల్గా వ్లాగింగ్ అనేది. నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్లోనే ఇంకా మీరు ఇక్కడ స్వీడన్ వ్లాగ్స్ చూస్తారు. అండ్ యా, వ్లాగ్ ఎలా ఉంది కింద కమెంట్ చేసి చెప్పండి. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అండ్ దాని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. నేను మళ్ళీ వచ్చే బ్లాగ్లని మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.